हाय एवरीवन, वेलकम बैक टू अवर चैनल। वीडियो लो मैंगो रव केक ये विधंगा प्रिपेर चेसुकोवालो इप्पुडु चूसेदाम। लॉकडाउन टाइम लो पिल्ललकु मैंगो वेसी केक चेसि पेडिते चाला इष्टंगा तिंटारु। केवलं इंट्लो उंडे वाटितोने चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु। दानि कोसम मुंदुगा ఒక కప్పు కట్ చేసుకున్న మ్యాంగో ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను। అలానే ఒక కప్పు షుగర్ని అందులోకి యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి। ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ మ్యాంగో పల్ప్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఈ విధంగా మ్యాంగో పల్ప్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 కప్పు రవ్వను యాడ్ చేసుకోవాలి। ఉప్మా రవ్వను యాడ్ చేస్తున్నాను 1.5 కప్పు। ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా విస్కర్తో విస్క్ చేసుకోవాలి। ఈ విధంగా విస్క్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు పాలని నేను కాచిన పాలని యాడ్ చేస్తున్నాను। ఈ పాలల్లో 1 టీ స్పూన్ వెనిగర్ని కూడా యాడ్ చేశాను। వీటిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఒక 2 మినిట్స్ బాగా విస్క్ చేసుకోవాలి। మనం కేక్ టేస్టీగా ఉండాలంటే ఎంత బాగా విస్క్ చేసుకుంటే మన కేక్ టేస్ట్ అంత బాగుంటుంది। ఈ విధంగా విస్క్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి। ఈ విధంగా పెట్టడం వల్ల రవ్వ పాలని పీల్చుకుంటుంది। దానివల్ల 20 మినిట్స్ పక్కన పెట్టాలి। ఈ విధంగా 20 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత ఇందులోకి 1.5 స్పూను బేకింగ్ పౌడర్ అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి। ఇవి వేసుకున్న తర్వాత మన కేక్ బ్యాటర్కి ఇంకొంచెం పాలు పడతాయి। దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ని కాచిన మిల్క్ని యాడ్ చేస్తున్నాను। ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకొని బాగా ఒక 5 మినిట్స్ విస్క్ చేసుకోవాలి। ఈ విధంగా విస్క్ చేసుకున్న తర్వాత ఇంకా పాలు ఎక్స్ట్రా కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి। ఈ విధంగా మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది। కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత ముందుగా 7 ఇంచెస్ కేక్ టిన్ని డస్టింగ్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను। ఆ తర్వాత అందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మన కేక్ బ్యాటర్ని అందులోకి వేసుకోవాలి। ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి। ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది। ఇలా ట్యాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత ముందుగా ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న బాండీలో ఈ విధంగా వైర్ స్టాండ్ పెట్టుకొని ఆ తర్వాత 7 ఇంచెస్ కేక్ టిన్ని మిడిల్లోకి పెట్టుకొని సెట్ చేసుకోవాలి। ఇలా వైర్ స్టాండ్ లేకపోతే మీరు సాల్ట్ నైనా యూజ్ చేయొచ్చు। ఈ విధంగా పెట్టుకున్న తర్వాత 35 మినిట్స్ కుక్ చేసుకోవాలి। 35 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసి చూద్దాం। నైఫ్తో చెక్ చేస్తే తడిగా ఏం లేదు, క్లియర్గా వచ్చింది, అంటే మన కేక్ రెడీ అయినట్లు। ఆ తర్వాత దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా ఫ్లిప్ చేయాలి। ఇలా ఫ్లిప్ చేసి చూద్దాం
మన కేకు చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అలానే చాలా స్పాంజీగా కూడా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ ఉందో. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయగలరు, ఫస్ట్ టైం చేస్తున్నా సరే. కేక్ని కట్ చేసి చూద్దాం. ఈ విధంగా నైఫ్తో కట్ చేద్దాం. చూసారు కదా మన కేకు ఎంత స్పాంజీగా ఉందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీ పిల్లలు కూడా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి మన మ్యాంగో రవ్ కేక్ రెడీ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.